పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు మంగళవారం సామాజిక జాగృతి వెల్ఫేర్ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక జాగృతి వెల్ఫేర్ మహిళా సొసైటీ ప్రధాన కార్యదర్శి నీతు సర్కార్ మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ప్రజలెవరూ బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొంటూ పారిశుద్ధ కార్మికులు ప్రతినిత్యం సేవలను అందిస్తున్నారని, వారి సేవలను గుర్తించి వారికి ఆహార పొట్లాలు అందజేయడం జరుగుతుందన్నారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు పేదలకు తమ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గీతా జోహార్, సంయుక్త కార్యదర్శి హన్ను షరాఫ్, సుమారు 150 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. सफाई रखने के लिए हमारे कागज नगर को इतने सुंदर तरह से स्वच्छता रखते हैं, ये अपना ख्याल नहीं करते और हमारे स्वच्छता के लिए ये दिन रात एक कर देते हैं. तो इनके लिए हम लोग छोटा सा एक टिफिन का व्यवस्था किए हैं. और जैसे आप सबको मालूम है, अभी कोरोना वायरस को लेके बहुत महामारी चल रही है, तो इन्हें हम सबको मिलकर हराना है और हमारे इंडिया को जिताना है. बस इन्हें हराने के लिए हमको सोशल डिस्टेंस बनाए रखना है, स्वच्छता बनाए रखना है, अपने हाथ को बार बार धोना है और अपने हाथ को बार बार मुंह में नहीं लगाना है, मुंह में फेस में नहीं लगाना है. सोशल डिस्टेंस का जरूर पालन कीजिए और स्वच्छता का ध्यान रखिए. बस यही अनुरोध है और हमारे भारत को जिताना है.